సినిమా 3 డేస్ బ్యాక్ నేను నాని చూసాం, సేమ్ మళ్ళీ. సో సింపుల్ రెండు కృష్ణ అండ్ అర్జున్ క్యారెక్టరేషన్స్ రాసుకొని నాన్ స్టాప్ ఎంటర్టైన్ చేస్తూ ఒక చిన్న అండర్ కరెంట్గా ఒక కథను రన్ చేస్తూ మళ్ళీ ప్రేక్షకులకు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఈ సమ్మర్ సీజన్లో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అంటే పర్సనల్లీ ఐ ఫస్ట్ హాఫ్ ఇల్లేరీస్ ఎంటర్టైన్మెంట్తో ఫుల్ ఎంజాయ్ చేశాను. సెకండ్ హాఫ్లో న్యాచురల్ కథలోకి వచ్చినప్పుడు ఫస్ట్ హాఫ్ కంటే కొంచెం సెకండ్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ తగ్గిన సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్ప్రెస్ రాజా ఎలా ఫీల్ అయ్యానో ఈ సినిమా కూడా బయటకు వచ్చిన ఎస్ మళ్ళీ సమ్మర్లో గాంధీ మంచి సినిమా చూపించి హ్యాట్రిక్ కంప్లీట్ చేయబోతున్నాడు. కంగ్రాచులేషన్స్ గాంధీ. అంటే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు సక్సెస్ చేయడం అది ఎంత కష్టమో నాకు నానికి బాగా తెలుసు, ఎందుకంటే ఇద్దరం దాంట్లో ట్రావెల్ అవుతున్నాం. ఒక్కొక్క సినిమాకి కథ దగ్గర నుంచి క్యారెక్టరేషన్స్ దగ్గర నుంచి రిలీజ్ వరకు చాలా స్ట్రగుల్ ఉంటుంది. సో దాంట్లో సక్సెస్ సాధించడం అనేది ఇంకా స్ట్రగుల్. బట్ హ్యాట్రిక్ కంప్లీట్ చేయబోతున్నాం 12th రోజు. అండ్ నాని గురించి ఏం చెప్తాం, లాస్ట్ ఇయర్ 3 సినిమాలు సక్సెస్, నేను లోకల్, నినుకోరి, ఎంసీ, అందులో 2 సినిమాలు దగ్గర నుండి ట్రావెల్ అయ్యాం మేము, మా బ్యానర్లో చేశాడు. దీంట్లో 2 వేరియేషన్స్ అంటే అటు కృష్ణగా తను చేసిన విత్ స్లాంగ్, చిత్తూరు స్లాంగ్లో నవ్విస్తూనే ఉన్నాడు, అలాగే అర్జున్ అబ్రాడ్ బ్యాక్డ్రాప్లో ఉన్న అర్జున్ క్యారెక్టర్ అంటే టోటలీ కాంట్రాస్ట్గా చాలా బాగా ఎంటర్టైన్ చేస్తూ ఆ క్యారెక్టరేషన్స్లోనే ఉంటూ చాలా అద్భుతంగా చేశాడు. సో ఎప్పుడెప్పుడు అందరితో కలిసి చూస్తానని వెయిట్ చేస్తున్నాను. అండ్ రాజుగారు నా ఫస్ట్ సినిమా నుంచి కూడా ఏదో ఒక విధంగా అసోసియేట్ అవుతున్నారు. అండ్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అప్పుడు చేవెళ్ళ వరకు కారులో కథ చెప్పాను సార్ మీకు, నేను ఇంకా మర్చిపోలేను. అండ్ ఎక్స్ప్రెస్ రాజా కూడా సార్తో కలిసి పనిచేయడం జరిగింది. అండ్ ఇప్పుడు కృష్ణార్జున యుద్ధం రాజుగారు రిలీజ్ చేస్తున్నారంటే నాది ఒక పెద్ద రిలీఫ్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ అవకాశం ఇచ్చిన నాని అన్నకి అండ్ సాహు గారికి, హరీష్ గారికి, వెంకట్ బోయిన్పల్లి గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ 12th కోసం వెయిటింగ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏం చెప్పాలో తెలియదు. అంటే ప్రతి సినిమా రిలీజ్ ముందు ఒక టెన్షన్ ఉంటుంది, ఒక బటర్ఫ్లైస్ ఉంటాయి. ఎక్కువ సినిమాలు ఎందుకు చేస్తున్నానంటే తొందరగా ఆ టెన్షన్కి అలవాటు పడిపోదాం, అది నార్మల్ అయిపోతున్నామని. బట్ ఏ సినిమాకి ఆ సినిమా అయినా ప్రతిసారి ఫస్ట్ సినిమా అనిపిస్తుంది. ఇప్పుడు కృష్ణార్జున యుద్ధం ముందు కూడా మళ్ళీ స్టార్ట్ అయ్యింది ఒక టెన్షన్. అంటే సినిమా చూసేసుకున్నాం, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. అండ్ ఎప్పుడెప్పుడు వీళ్ళు చిన్న చిన్న టెస్టింగ్లు చేస్తుంటారు థియేటర్లో, ఆ ప్రింట్ బాగా వచ్చిందా లేదంటే మన ఇంకో ఖర్చు చిన్న కరెక్షన్స్ ఏమైనా బాగున్నాయా, డిఏ బాగున్నాయా అని. ఎవరు ఎక్కడ కరెక్షన్ చేస్తున్నా లేదంటే చెక్కింగ్ చేస్తున్నా నేను కూడా వెళ్ళిపోయి ఆ 2-3 సీన్లను మళ్ళీ చూసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే సినిమా చూసే ఛాన్స్ నాకు దొరికితే అది వదులుకోవట్లేదు ప్రస్తుతం. అంతగా నచ్చేసింది మా అందరికీ సినిమా. అండ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. అట్ ద సేమ్ టైం 3 రోజుల్లో రిలీజ్ అనగా స్టార్ట్ అయ్యే టెన్షన్లు, బటర్ఫ్లైలు అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. అండ్ ఖచ్చితంగా 12th ఈ సమ్మర్లో మీరు ఫుల్గా ఫ్యామిలీతో, పిల్లలతో, అందరితో ఎంజాయ్ చేసే సినిమా అవుతుంది కృష్ణార్జున యుద్ధం. అండ్ ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు మీడియా ఫ్రెండ్స్ కానీ, ప్రేక్షకులు కానీ. ప్రతి సినిమాకి తెలియని ఒక రెస్పాన్సిబిలిటీ పెరిగిపోతుంది. అండ్ ఈసారి మీ ఎక్స్పెక్టేషన్స్ని డెఫినెట్గా మేమందరం రీచ్ అవుతామని నమ్మకంగా ఉన్నాం. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ ఈ సందర్భంగా రిలీజ్ ముందు కాబట్టి ఖచ్చితంగా చెప్పాల్సింది, దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయకండి ప్లీజ్. ఇట్స్ అ హంబుల్ రిక్వెస్ట్ ఫ్రమ్ ద హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్.